నా పేరు జై రాయల్స్. వెల్కమ్ టు జై రాయల్స్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ కంటెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది తెలియని వాళ్ళు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఇల్లులు కానీ ప్లేసులు కానీ కొంటూ ఉంటారు. అది కరెక్ట్ ప్లేసా, కరెక్ట్ కాగితాలు ఉన్నాయా? చాలామంది మోర్టగేజ్ స్థలాలు ఇల్లులు కూడా కొంటూ ఉంటారు, అంటే తాకట్టు పెట్టిన ఇల్లులు లేదా ప్లేస్లు కొంటూ ఉంటారు. ఇలాంటివి కొంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఫ్యూచర్లో అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనేసే ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ల్యాండ్ ఏదైనా కొనాలనుకున్నప్పుడు సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఐ మీన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అవి ఒరిజినల్సా కాదా అనేది చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు దగ్గరలో ఉన్న రెవెన్యూ ఆఫీస్కెళ్ళి ఇవి కరెక్టా కాదా అని వాళ్ళకు చూపించి వెరిఫై చేసుకున్న తర్వాతనే మనం కొనుక్కోవడం జరుగుతుంది. సపోజ్ కలర్ జిరాక్స్, చాలామంది ఒరిజినల్స్ తాకట్టు పెట్టి కలర్ జిరాక్స్ పెట్టి అమ్మేస్తూ ఉంటారు. అలాంటి వాటికి ఏమవుతుంది, కేసులు ఏమన్నా ఫైల్ అవుతాయా? అంటే అవుతాయి, పక్క చీటింగ్ కేసు ఫైల్ అవ్వడం జరుగుతుంది. మోసం, నువ్వు అమ్మినవాడు కేసులో బలి అవుతాడు, కొన్నవాడు బలి అవుతాడు. సో ఎందుకంటే ఆల్రెడీ అది తాకట్టు పెట్టి ఉంది కాబట్టి. ఇది రూల్స్కి కూడా విరుద్ధం కాబట్టి మీరు చూసుకొని కొనాలనేది నా విజ్ఞప్తి అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చీటింగ్ కేసు ఎందుకు ఫైల్ చేస్తారు? కొంతే తప్పేంటి, అమ్మిన వ్యక్తిది కదా. సరైన ఆధారం లేకుండా కొనడం నీది కూడా తప్పు కాబట్టి నీ మీద చీటింగ్ కేసు పెడతారు, అమ్మిన వ్యక్తి మీద, కొన్న వ్యక్తి మీద. చాలామంది హైదరాబాద్లో ఇలాంటి కేసెస్ ఫైల్ అవుతూ ఉంటాయి. సో నేను చాలా చూస్తూ ఉన్నాను కాబట్టి నేరాలను తగ్గించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. చీటింగ్ కేసు పెడితే కొన్ని నాన్ బెయిలబుల్, కొన్ని బెయిలబుల్ కూడా ఉన్నాయి అందులో. సో తీవ్రతను బట్టి ఉంటుంది. శిక్ష కూడా చాలా సంవత్సరాలు పడే అవకాశం కూడా ఉంది చీటింగ్ కేసుకి. సో అది కూడా ఒక రకమైన మోసమే కాబట్టి చేయొద్దని నా విజ్ఞప్తి అండి. నమస్కారం.